హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే మార్నింగ్ మనకి ఆంధ్రప్రదేశ్లో డెబ్బై వేల ఖాళీలు ఉన్నట్లుగా ఒక వీడియో అయితే చేయడం జరిగింది దాంట్లో చాలామంది గ్రూప్ వన్లో వేకెన్సీస్ ఉన్నాయా అలాగే పోలీస్కి వేకెన్సీస్ ఉన్నాయా డిఎస్సీలో ఉన్నాయా అని చెప్పి కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఒక ఓల్డ్ ఆర్టికల్ ఆధారంగా మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ దా డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ అనేది అలాగే ప్రస్తుతం అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఉన్న కొత్త నోటిఫికేషన్ అలాగే మెరిట్ లిస్ట్ యొక్క అప్డేట్స్ అనే వాటిని ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకే ఇదైతే కొత్త ఆర్టికల్ కాదు ఆల్రెడీ మనకి జనవరి రెండు వేల ఇరవైలో వచ్చిన ఆర్టికల్ అనేది ప్రజాసక్తి న్యూస్ పేపర్లో అయితే జనవరిలో వచ్చింది కొంతమంది చూసే ఉండొచ్చు ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్గా ప్రొవైడ్ చేయడం కోసం ఒకసారి అయితే దీన్ని మనకి మెన్షన్ చేస్తున్నాను మనకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు రూపొందించిన నివేదికను అయితే అధికారులకు అందజేయడం జరిగింది సో ఇదైతే పక్కగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి మనకి వీటిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల సంఖ్య అయితే కలపలేదు అవి కూడా కలిపితే ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తున్నట్లుగా ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకి ఏ వేకెన్సీస్ ఉన్నాయన్నది అయితే క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఏబీపీఎస్సీలో చూసుకుంటే గ్రూప్ వన్లో తొంభై మూడు గ్రూప్ టూ ఎనిమిది వందల పద్నాలుగు ఇంజనీరింగ్ సర్వీసెస్ ఏడు వందల అరవై ఎనిమిది గ్రూప్ త్రీ చూసుకుంటే మూడు వందల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్లో లో ఆరు వందల ముప్పై తొమ్మిది ఇతర అయితే ఉన్నాయి అలాగే పోలీస్ శాఖలో హోమ్ సర్వీసెస్లో ఏడు వేల ఏడు వందల నలభై ఇంజనీరింగ్ సర్వీసెస్లో డెబ్బై గ్రూప్ ఫోర్లో నలభై నాలుగు జిల్లా సెలక్షన్ కమిటీ కింద మెడికల్ సర్వీసెస్లో ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు గ్రూప్ ఫోర్లో రెండు వందల ముప్పై ఎనిమిది ఇతర కేటగిరీలో రెండు వేల నూట డెబ్బై ఎనిమిది యూనివర్సిటీల్లో రెండు వందల ఎనభై ఎనిమిది జేఎన్టీయూ కాకినాడలో నూట పది టోటల్గా ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఒక వంద ఉద్యోగాలు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టులు కూడా కలిపినట్లయితే దాదాపుగా యాభై వేల ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పి అయితే ఇందులో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇది దాదాపుగా జనవరి రెండు వేల ఇరవైలో వచ్చిన న్యూస్ అనేది ఇప్పటికి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అయినాయి కాబట్టి ఇంకా చాలా వేకెన్సీస్ అయితే మనకి అప్డేట్ అవుతూ వస్తూ ఉంటాయి వాటిని కూడా యాడ్ చేసుకుంటే మనకి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసం ఒక అంచనా కోసం మీకు ఎందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయని తెలుసుకోవడం కోసం అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను వీటికి సంబంధించి సంబంధించి నోటిఫికేషన్స్ మనకి ఎప్పుడు వస్తాయంటే మనం ఖచ్చితంగా అయితే చెప్పలేం వెయిట్ చేయాల్సి ఉంది ఏదైనా అప్డేట్స్ అయితే వచ్చినట్లయితే మీకైతే తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకే నెక్స్ట్ ఇంకా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే ఓకే నెక్స్ట్ చిత్తూరు లో మనకి సోర్సింగ్ బేసిస్ మీద ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది మీరు పన్నెండో తారీఖు లోపల అయితే అప్లై చేసుకోవాలి ఇది మనకి మెడికల్ హాస్పిటల్లో కాదు శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతిలో అయితే మీకు జాబ్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఇనీషియలీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ పార్ట్ అయితే జాబ్స్ తీసుకుంటున్నారు తర్వాత అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది మనకి ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓకి ఒక్కొక్క వేకెన్సీ డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది మనకి ఎఫ్ఎన్ఓ అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు అందుకే మనకి శాలరీ కూడా పదిహేను వేల రూపాయల శాలరీ అయితే ఇస్తున్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే పన్నెండు వేల అయితే ఉంది క్వాలిఫికేషన్ అయితే మీరు టెన్త్ క్లాస్ పాస్ అవ్వ ఉండాలి అలాగే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎఫ్ఎన్ఓఎంఎన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే గ్రాడ్యుయేషన్ విత్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు లేదా డిఓఈ ఏసీసీ ఓ లెవెల్ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఎవరన్నా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి డీటెయిల్గా చెక్ చేసుకుని అప్లై అనేది చేసుకోండి నెక్స్ట్ శ్రీకాకుళం డిస్టిక్లో ఫార్మాసిస్ట్ ఈసీజీ టెక్నిషియన్ రేడియోగ్రాఫర్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి ఇటువంటి రిలేటెడ్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటే కనుక ఒకసారి శ్రీకాకుళం డిస్టిక్లో వివరాలు అనేవి చెక్ చేసుకోండి నెక్స్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే సర్వశిక్ష అభియాన్ నుండి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది పన్నెండో తారీఖు లోపు దీనికి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవాలి దీనికి సంబంధించి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి కానీ మనకి క్వాలిఫికేషన్ సరిపోయేది చూసుకుంటే మనకి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అయితే సెకండ్ క్లాస్ పీజీ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లమా ఇన్ కంప్యూటర్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఈ పర్టిక్యులర్ క్వాలిఫికేషన్ ఎవరికైనా ఉంటే కనుక అస్టిల్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అయితే చెక్ చేసుకోండి సర్వశిక్షన్ జాబ్స్ అనేవి బాగానే ఉంటాయి ఓకే అలాగే మనకి వెస్ట్ గోదావరిలో ఎంఎన్ఓ స్టాఫ్ నర్స్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేవి కూడా అప్డేట్ చేయడం జరిగింది ఏమన్నా అప్లై చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అలాగే మెరిట్ లిస్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈస్ట్ గోదావరి లో మనకి జీజీహెచ్ కాకినాడ అలాగే ఏపీవీపీకి సంబంధించి లిస్టులు అయితే అప్డేట్ చేయడం జరిగింది ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ అలాగే ఇన్ఎలిజిబుల్ అనేవి కూడా డిస్ప్లే చేశారు ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ డేటా ఇంటర్ ఆపరేటర్ ఫార్మసిస్ట్ ఇలా అన్ని లిస్టులు కూడా అప్డేట్ చేయడం జరిగింది జరిగింది ఎవరినో ఈస్ట్ గోదావరిలో జీజీహెచ్ కానీ మనకి ఏపీవీపీ కానీ అప్లై చేసి ఉంటే అయితే ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ అనంతపూర్ డిస్టిక్లో కూడా ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓకి సంబంధించి రేడియోగ్రాఫర్ ఇలా అన్నికి సంబంధించి అయితే మెరిట్ లిస్ట్లు అయితే ఏడో తారీఖు అప్డేట్ అయితే చేయడం జరిగింది ఎవరన్నా అప్లై చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి చిత్తూరుకి సంబంధించి రీసెంట్ నోటిఫికేషన్ చెప్పాను కదా ఆల్రెడీ అలాగే మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రొవిజనల్ రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ జాబ్కి సంబంధించి అలాగే మిగతా జాబ్స్కి టెక్నిషియన్ కానీ ఇటువంటి వాటికి సంబంధించి కూడా మెరిట్ లిస్ట్ అయితే చిత్తూరు డిస్టిక్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్లో కూడా మనకి లిస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏడో తారీఖు అయితే మనకి మెరిట్ లిస్ట్ అయితే ఫార్మసిస్ట్కి సంబంధించి స్టాఫ్నర్స్ కొన్ని జాబ్స్కి అయితే డిస్ప్లే చేయడం జరిగింది ఎవరైనా అప్లై చేసుకోవడం వాళ్ళు ఉంటే ఒకసారి కర్నూలు డిస్ట్రిక్ట్ కూడా చెక్ చేసుకోండి నెక్స్ట్ వైఎస్ఆర్ డిస్టిక్ చూసుకున్నట్లయితే ఇందులో కూడా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ డేటా అండ్ ట్రాపరేటర్ ఎఫ్ఎన్ఓఎమ్ఓ సంబంధించి అయితే ఎనిమిదో తారీఖే మనకి పెట్టడం జరిగింది మనకి క్లియర్గా డీటెయిల్స్ అనేవి పర్సన్ డీటెయిల్స్ పర్సంటేజ్ ఇలాంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి అయితే మీరు ఎవరైనా చేసి ఉంటే చెక్ చేసుకోండి అలాగే కృష్ణా డిస్టిక్లో కూడా ఎనిమిదో తారీఖు అయితే మనకి లిస్ట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నిషియన్కి సంబంధించి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది మీ జిల్లా వెబ్సైట్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి ఓకే నెక్స్ట్ గుంటూరు డిస్టిక్కి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అయితే ఒకటి ఉంది దీని అయితే ఇంకా పదహారో తారీఖు దాకా అప్లై అయితే చేసుకోవచ్చు ఎఫ్ఎన్ఎంఎన్ఓకి సంబంధించి అలాగే డార్క్ రూమ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ లాంటి వెహికల్సీ అయితే ఇందులో ఉన్నాయి ఏమన్నా గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవాలనుకుంటే ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓకి సంబంధించి అయితే ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి ఓకే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి చెక్ లిస్ట్ అయితే డేటా ఎంటర్ ఆపరేటర్ ఎఫెన్ మనం అయితే ఈ రోజే అప్డేట్ చేయడం జరిగింది ఈ విధంగా చెక్ లిస్ట్ అయితే ఉంది మీకు ఏమైనా మెసేజెస్ కానీ కాల్స్ కానీ వచ్చేమో ఒకసారి అయితే ప్రకాశం డిస్టిక్స్ వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇది వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ చెక్ లిస్ట్కి సంబంధించిన అప్డేట్ అనేది నెక్స్ట్ వెస్ట్ గోదావరి ఆడాలి చూసాం కదా నెక్స్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో కూడా మనకి లిస్టులు అయితే అప్డేట్ చేయడం జరిగింది ఎనిమిదో తారీఖు ఒకసారి అప్లై చేసిన వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి నెక్స్ట్ విజయనగరం డిస్ట్రిక్ట్లో కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే స్టాఫ్ నర్స్కి సంబంధించి టెక్ని అప్డేట్ చేశారు ఎప్పటికప్పుడు మీ జిల్లా వెబ్సైట్స్ అయితే చెక్ చేసుకుంటా ఉండండి వైజాగ్లో అయితే రీసెంట్గా అయితే ఎటువంటి అప్డేట్స్ రాలేదు అలాగే నెల్లూరు డిస్ట్రిక్ట్ కి సంబంధించి కూడా మనకి ఎనిమిదో తారీఖు అయితే లిస్టులు అయితే అప్డేట్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక విమ్స్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి అయితే స్టాఫ్ నర్స్ లిస్టులు మాత్రమే అప్డేట్ చేశారు ఇంకా డేటా ఇంటర్ ఆపరేటర్ కానీ మిగతా జూనియర్ అసిస్టెంట్ కానీ లిస్టులైతే అప్డేట్ చేయలేదు నెక్స్ట్ కింగ్ జార్జ్ హాస్పిటల్ కి సంబంధించి చూసినట్లయితే మనకి మెరిట్ లిస్ట్ ఆఫ్ టెక్నీషియన్ అనే టెక్నీషియన్కి సంబంధించి అయితే మనకి మెరిట్ లిస్ట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది మిగతా లిస్ట్లు అయితే మనకి త్వరలో అప్డేట్ చేస్తారు వెబ్సైట్ మీరు అప్లై చేసింది ఏదైతే ఉందో అదైతే మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ అయితే ఉండండి ఇది మనకి ఈరోజు వీడియోలోని అప్డేట్స్ అనేవి మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అవుతూ అయితే ఉండండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేకపోతే గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి అయితే సెర్చ్ చేయండి మీకు గూగుల్లో లింక్ వస్తుంది అక్కడి నుండి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ